నాభిరుచులు 9 ఛానల్ కి స్వాగతం. నేను సరస్వతి. ఈ రోజు మన వీడియో వచ్చండి ఫ్రెండ్స్, మరి చిన్నపిల్లలకి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి బాలమృతం పౌడర్ తోటి మనము ఇంతకు ముందు రెండు ఐటమ్స్ అయితే చూపించామండి మన ఛానల్లో. లడ్డూలు చేసి చూపించాను, అలాగే కేక్ చేసి చూపించాను. ఈరోజు అయితే మనము బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక టైప్లో అనమాట ఇది అనేది నేను ఈరోజు మన వీడియోలో అయితే చూపించబోతున్నాను మీకు. చూడండి, బాలమృతం అనేది ఇదిగో ఈ విధంగా చూడండి, నేను కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను అనమాట బౌల్లోకి. ఈ విధంగా అనమాట చూడండి, ఒక 4 బౌల్స్కి తీసుకున్నాను అనమాట బాలమృతం పౌడరు. మనకి బాలమృతం పౌడర్ అనేది అన్ని రకాల పోషక విలువలతోటి కూడి ఉంటుందండి. మరి అలాగే షుగర్ కూడా దీనిలో యాడ్ చేసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి బాలమృతం పౌడర్ అంతా కూడాను పెద్ద మిక్సీ జార్ అనేది తీసుకొని దానిలోకి వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి. సాధ్యమైనంత మెత్తగా చేసుకుంటే ఇదిగో ఈ విధంగా మనకి పౌడర్ లాగా పిండిలాగా తయారవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయినటువంటి ఈ బాలమృతం పౌడర్లో ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్గా ఏమేమి వాడుతున్నాం అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ మైదా పిండి లేదా మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. అది నేను ఒక 1½ కప్ దాకా, అంటే 1½ బౌల్ దాకా తీసుకున్నాను అనమాట. చూసారు కదా, నేను మైదా పిండే తీసుకున్నానండి. ఇక్కడ ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ మైదా పిండి అనేది బిస్కెట్స్ చక్కగా మనకు విరిగిపోకుండా రావడానికి బైండింగ్గా ఉపయోగపడుతుందండి. మనం డైరెక్ట్గా మైదా పిండితో చేసామనుకోండి మనకి సరిగ్గా రావన్నమాట, అంతా కూడాను పగిలిపోయినట్టుగా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు సాల్ట్ అనేది 1/2 స్పూన్కి వేసుకున్నానండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. అలాగే చూడండి, మన ఇంట్లో హోమ్ మేడ్గా రెడీ చేసుకున్నటువంటి వెన్న పూస ఉంటుంది కదండి, ఆ వెన్న పూసను నేను ఇక్కడ 1/4 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది, మంచి క్రిస్పీగాను టేస్టీగా ఉంటాయండి మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి బిస్కెట్స్ అనేవి. ఈ విధంగా మొత్తం ఆ సాల్ట్ కానీ ఆ వెన్న కానీ అంతా కూడాను పిండి అవన్నీ కూడా కలిసిపోయేలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ముందు అన్నీ కూడాను బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ కలుపుకున్న తర్వాత మనం పట్టుకొని చూస్తే ఇలాగ ఒక ముద్ద కట్టినట్టుగా అయితే అప్పుడు మనకి అవన్నీ కూడా కలిసినట్టు అన్నమాట. ఆ తర్వాత మనము కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే మనకి బిస్కెట్స్ అనేవి చేసుకోవడానికి పిండి రెడీ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మరి నేను ఆ ప్రాసెస్ అంతా కూడాను మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా పిండి ముద్దను మనం ఇలాగ కాస్త గట్టిగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా గట్టిగా కలుపుకున్న పిండి ముద్ద మీద మూత వేసేసి 1/4 గంట 20 నిమిషాల పాటు రెస్ట్లో ఉంచేసుకోవాలండి. ఆ తర్వాత పిండి అనేది కాస్త ఇలాగ మనకి నానిపోతూ ఉంటుందన్నమాట. ఇలాగ నానిన తర్వాత ఆ పిండి ముద్దలో నుంచి మనం చిన్న చిన్న పిండి ముద్దలుగా 4 లేదా 5 ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము కాస్త మనం పూరి ఎలా అయితే మనం చేసుకుంటామో ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనం చిన్న చిన్న బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవడానికి వీలవుతుంది అనేసి ఈ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంతకుముందు బాలమృతం పౌడర్ తోటి లడ్డూలు అలాగే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, మరి అవి మీరు చూడాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయినటువంటి పిండి ముద్దలు నేను ఒక పేపర్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. పేపర్ అనేది వేసుకొని ఒక పెద్ద పిండి ముద్దలు మనం చేసుకున్నాం కదా, ఆ పిండి ముద్దని లైట్గా కొంచెం మైదా అనేది చల్లుకున్నాను ఫస్ట్. దాని మీద ఈ పిండి ముద్ద పెట్టేసి ఈ విధంగా మనం ఒక చపాతీ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటున్నామండి. అంత పలచగా అయితే కాదు ఫ్రెండ్స్, కాస్త మందంగానే చేసుకున్నాను చూడండి. తర్వాత వాటర్ బాటిల్ 1 మూత అనేది తీసుకున్నానండి. నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేస్తున్నాను అనమాట. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి, కావాలంటే మనం కట్ చేసుకొని మనం స్క్వేర్ షేప్లో కూడా బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ స్టైల్లో కూడా నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము ఇప్పుడు రౌండ్గా బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగో ఈ విధంగా ఎక్సెస్గా ఉన్నటువంటి ఆ పిండి అంతా కూడాను తీసేసుకోవచ్చు.
తీసేసుకొని ఆ రౌండ్ షేప్స్ అన్నీ కూడా సపరేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నట్లయితే మనము బిస్కెట్స్ అనేవి ఫ్రై చేసుకోవడానికి చక్కగా రెడీ అవుతాయండి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట, చూస్తున్నారు కదా. ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ రౌండ్ షేపుల మీద మనం కావాలంటే ఇంకొంచెం డిజైన్గా బాగుంటుంది అనుకుంటే కనుక ఫోర్క్ అనేది ఒకటి తీసుకొని ఈ విధంగా చక్కగా సన్నగా ఇలాగా డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అండి. మనం ఈ విధంగా కూడా మరొక డిజైన్ లాగా చేసుకోవచ్చు అండి, మన చాయిస్ అన్నమాట. ఏవైనా సరే మనం ఏది కావాలంటే అది మోడల్గా ఎలా చేసుకోవచ్చు. ఒక్కొక్కటేమో అలాగా గీతలు గీసినట్టుగా లేదంటే ఇలాగ గుచ్చినట్లుగా షేపులు అనేవి అలా రెడీ చేసుకొని మనం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి చూడండి, నేను రెండు మూడు రకాల చేసి మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. అలాగే స్క్వేర్ షేప్లో ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ స్క్వేర్ షేప్లో చేసుకోవడం కోసం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఎక్సెస్ చుట్టూ ఉన్నదంతా కూడా తీసేసుకొని ఈ విధంగా చాకుతోటి మనం స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకున్నామంటే చక్కగా ఈ విధంగా పీసెస్ అనేవి రెడీ అయిపోతాయండి. మనం ఇలా రకరకాల షేపుల్లో మనకి ఎలా కావాలంటే అలాగ రెడీ చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం ఫ్రై అనేది చేసుకుంటామండి. డీప్ ఫ్రై అనేది చేసుకోవడం కోసము మనం బాండీ అనేది పెట్టుకొని బాండీలో బాండీకి సగానికి తగ్గట్టుగా ఆయిల్ అనేది పోసుకొని మనం స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, మరి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని వన్ బై వన్ ఈ విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాను నేను. ఈ విధంగా మనకి బాండీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఫ్రీగా అవి కాలేలాగా వేసుకొని కొంచెం అలాగా రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కదిపినట్లయితే మనకి అవి విరగకుండా వస్తాయి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా చక్కగా అన్నీ కూడాను డీప్ ఫ్రై అనేది చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసేసుకుంటే మనకి చక్కగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మరి చూడండి కలర్ అనేవి గోల్డెన్ కలర్ అనేవి వచ్చేసాయి. ఇంక ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే మనం స్క్వేర్ షేప్లో చేసినవి కూడాను ఇదే ప్రాసెస్లో చేసేసుకుంటే మనకి బిస్కెట్స్ అన్నీ కూడాను రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా మరి బాలమృతం పౌడర్ తోటి బిస్కెట్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా క్రంచీగా మనం ఎలా చేసుకోవచ్చు అనేది మనం మన వీడియోలో చూసాం కదా. చాలా బాగుంటాయండి బిస్కెట్స్ అనేవి, మంచి టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి. మనకి బాలమృతం పౌడర్ అనేది డైరెక్ట్గా తినమంటే పిల్లలు తినడానికి ఇష్టపడరండి. కాబట్టి మనం ఈ స్టైల్లో పిల్లలకి చేసి పెట్టినట్లయితే కనుక చాలా ఇష్టంగా తినేస్తారండి. మరి కాబట్టి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతాయండి. పిల్లలకే కాదండి మనకు కూడా చాలా నచ్చుతాయన్నమాట, మంచి స్నాక్స్ లాగా అనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి బాలమృతం బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా క్రంచీగా ఎలా చేసుకోవచ్చు అనేది మన వీడియోలో. మరి మన వీడియో మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే మరి మరెన్నో మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో చూడటం కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్, అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.